వడ్డెర కాలనీలో నిర్మించిన టిట్కో ఇళ్లను తమ కులస్తులకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ అభిషక్త కిషోర్ తమకు అన్యాయం చేస్తున్నారని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో వడ్డెర కాలనీలో నిర్మించిన టిట్కో ఇళ్లను వడ్డెరలకు కేటాయించాలని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 300 మంది పాల్గొన్న ఈ ధర్నాలో వడ్డెరలు అయినా తమకే కేటాయించాలని, గత ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరిడయ్య మీడియాతో మాట్లాడుతూ, తాత ముత్తాతల కాలం నుండి ధవళేశ్వరంలో నివసిస్తున్న తమ కులస్తులకు ప్రభుత్వాలు 5 ఎకరాలు కేటాయించి ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ నిర్మించిన టిట్కో ఇళ్లను తమ కులస్తులకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తమ వెడ్డెలకు కేటాయించాలని సిఫార్సులు చేసినప్పటికీ కమిషనర్ అనవసరంగా కోర్టుకు వెళ్లి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తర్వాత జక్కమూటి రామ్మోహన్ రావు గారు అక్కడ కాలేజీ నిర్మించడానికి ప్రయత్నం చేస్తే, మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి జక్కమూటి రామ్మోహన్ రావు గారికి ఇది వడ్డెర్లకు కూలి పని చేసి వాళ్ళని విడదీయొద్దు, వాళ్ళకి అక్కడే ఇయ్యనంటే అయితే వాంబే గృహాలు కట్టిస్తాను నేననే ఆయన చెప్పడం జరిగింది. ముందు లేఅవుట్ చేశారండి, అయితే 60 ఫ్లాట్లు వచ్చినాయి, 60 ఫ్లాట్లు కాదు మీకు వాంబే గృహాలు కట్టిస్తాను, మీకు కమ్యూనిటీ హాల్ లేదు, ఒక చిన్న స్థలం లేదు, ఏం లేదు, వాంబే గృహాలు కట్టించి చిన్న కమ్యూనిటీ హాల్ బిల్డింగ్లు ఏదైనా కట్టిస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఆరోగ్యంతో ఇబ్బంది పడి ఆయన ఎలక్షన్లో పూర్తి చేయకపోవటం, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, ఆ తెలుగుదేశంలో గతం నుంచి కూడా పూర్వం నుంచి మాకు కూడా తెలిసి, నేను పూర్వం నుంచి ఎమ్మెల్యేని కాబట్టి మీకే కేటాయించారు కాబట్టి మీకే వాంబే గృహాలు కడతామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భరతరామ్ గారు కూడా మాకే సపోర్ట్ చేశారు, ఆల్రెడీ కమిషనర్ గారికి 2-3 సార్లు 4 సార్లు కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ఏమో మీకేమో ఎక్కడో కాన్వరం దగ్గర, ద్వారపూడి దగ్గర, రాజనగర మధ్యలో ఇస్తానని, మాకు ఇక్కడేమో టౌన్ వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. కాదని ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు మేము కోర్టును కూడా ఆశ్రయించాం, మాకు కోర్టు స్టే ఇచ్చింది. స్థానికులకి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, మాకు రిట్ వేయనంటే కూడా మున్సిపాలిటీ తాలూకు సంబంధించినటువంటి ప్లేటర్ గారు రిట్ కూడా వేయలేదు.